ఇండస్ట్రీలో పీకే ఫ్యాన్స్ రేంజ్ వేరే ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మెగాస్టార్ అడుగు జాడలు వచ్చి ఆ తర్వాత తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు మార్షల్ ఆర్ట్స్లో కానీ డాన్సింగ్ స్టైల్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ మేనరిజమ్స్ కానీ పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టైల్ ఒక బ్రాండ్ ఒక ఈజ్ అనేది ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నారు ఆయన అంటే ఇప్పటి తరం హీరోలకి కూడా చాలా పిచ్చి అతనంటే అంటే అతని స్టైల్స్ అంటే యాటిట్యూడ్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఆ లిస్టులో ఎన్ టాగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు ఎందుకంటే యూత్ సెన్సేషన్ ఐకాన్గా ఒకప్పుడు ఉన్నారు అంటే నేను చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలు కూడా బాగా చూసేవాళ్ళం ముఖ్యంగా ఆయన స్టైల్కి ఫైట్స్కి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అండ్ నేను కూడా ఆయన ఈజ్ని చాలా గౌరవిస్తాను అండ్ అసలు తన సినిమా కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సినిమా వచ్చి ఇప్పటికీ మూడేళ్ళు అయింది ఆయనకు సరైన హిట్ ఇప్పటి వరకు రాలేదు సో లేటెస్ట్గా రాబోతున్న వకీల్ సాబ్ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఈ సినిమా ఒక సామాజిక అంశంతో వచ్చింది అని తెలుస్తోంది అలాగే మరి వకీల్గా పవన్ కళ్యాణ్ గారి లుక్ కూడా చాలా బాగుంది సో ఇప్పటికీ అవుతున్న ఈ తరుణంలో మళ్ళీ మూవీ చేస్తున్నారు సో రాజకీయాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు అలాగే తనను అభిమానించే వాళ్ళ కోసం సినిమాలు తీస్తున్నారు ఇది మామూలు విషయం కాదు అందరితో పాటు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నానంటూ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి